గంటలని మాట్లాడిండు శాస్త్రవేత్తలు రైతులు రైతుల కోపాగ్ని చూసినాక తప్పుని తెలుసుకొని తప్పు మాట్లాడడం క్షమాపణ చెప్తున్నాం అంటే దానికి ఎవరైనా ఓకే పరవాలేదులే అనుకోవచ్చు కానీ తప్పును ఒప్పు చేసుకోవడానికి ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయడం ఉచిత కరెంట్ విధానమే తప్పని మాట్లాడడం ఇండ్లెందో అవినీతి జరిగిందని మాట్లాడడం బషీర్బాగ్ కాల్పులకు కారణం అనడం ఇంత చిల్లర దివాలాకోరు దిక్కుమాలిన రాజకీయాలు ఉంటాయి ఎక్కడన్నా అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు మీ విధానం చూసి ఒక పిసీసీ అధ్యక్షుడికి ఉండాల్సిన అవగాహనేనా ఇది ఒక పిసీసీ అధ్యక్షుడికి ఇంత మాత్రం వ్యాపారానికి ఎన్ని గంటల కరెంట్ కావాలో తెలియకుండా మాట్లాడతారా అని అలా ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఒక పిసీసీ అధ్యక్షుడు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఇలా గతంలో కూడా మన రాష్ట్రంలో చూసినాం ఉచిత విద్యుత్ వద్దన్నోళ్లకు రాజకీయంగా సమాధి చేసిండు చంద్రబాబు నాయుడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని ఉచిత కరెంట్ సాధ్యం కాదని మాట్లాడితే గతంలో ఆయనకు ఆయన పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 3 గంటల కరెంట్ చాలని మీటర్లు పెడతామని ఉచిత విద్యుత్ విధానానికి సోనియా గాంధీ గారు వ్యతిరేకమని మీరు మాట్లాడుతున్నారు డెఫినెట్గా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అనేటువంటిది ఒక అవసరం తెలంగాణకు విద్యుత్ అనేది ఒక ప్రాణాధారం ఎందుకంటే తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 30 లక్షల వ్యాపార విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ఇయాల మీరు డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికి ఆయిల్ ఇంజన్లు ఉంటాయి కరెంట్ ఇయక ఆయిల్ ఇంజన్ మీద వ్యాపారం చేసే పరిస్థితి ఉంటది యూపీ లో మహారాష్ట్రలో చాలా చోట్ల ఆయిల్ ఇంజన్లు ఉంటాయి కానీ తెలంగాణలో పల్లె పల్లెకు కూడా ఇయాల 3 ఫేజ్ కరెంట్ ఇచ్చింది గిరిజన ఆవాసాలకు కూడా 3 ఫేజ్ కరెంట్ లేదంటే ముఖ్యమంత్రి గారు దాదాపు 250 కోట్ల రూపాయలు ఇచ్చి మారుమూల కోయగూడలకు గోండుగూడలకు కూడా లంబాడి తండాలకు కూడా ముఖ్యమంత్రి గారు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి ఇయాల రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాం మొన్న 4 లక్షల ఎకరాలకు పొడు పట్టాలు ఇస్తే పట్టాలే కాదు రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఆ రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కూడా ఇస్తా ఉన్నాం ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల మీదేందనేది మన బయటపడ్డది ఇలా ఉచిత విద్యుత్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వ్యాపార కోణంలో చూస్తుండ్రు కేసీఆర్ గారేమో మానవీయ కోణంలో చూసిండు మన తెలంగాణ రైతు బతకాలి తెలంగాణ రైతుల ఆత్మగౌరవంతో ఉండాలి రైతు బతుకులో మార్పు రావాలి రైతుల ఆత్మగౌరవంతో ఉండాలని ఒక మానవీయ కోణంలో చూసే పద్ధతి బీఆర్ఎస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ది కానీ మీరేమో ఒక వ్యాపార ధోరణి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యాపార కోణంలో ఇయాల ఉచిత విద్యుత్ అనే దాన్ని చూస్తున్నట్టుగా మనకు అర్థమైతా ఉంది ఇవాల బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు కొత్తగా మన రాష్ట్రంలో 8,10,000 వ్యాపార ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం పాతవే కాకుండా 8,10,000 వ్యాపార ఉచిత కనెక్షన్లు ఇచ్చాం అంతే కాదు ఆనాడు ఎందుకు మోటార్లు కాలిపోయినాయి ఆనాడు ఎందుకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి ఇవాల బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణాలు మూతబడ్డాయి ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు చేసే దుకాణాలు మూతబడ్డాయి ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు ఉత్పత్తి మొత్తం మాయమైపోయినాయి ఇన్వర్టర్ల ఫ్యాక్టరీలు బంద్ అయినాయి జనరేటర్ల అమ్మకాలు బంద్ అయిపోయినాయి ఎందుకు బంద్ అయినాయి నాణ్యమైన కరెంట్ వస్తుంది 24 గంటల కరెంట్ వస్తుంది కనుకనే దుకాణాల ముందు పోతే జనరేటర్లు డీజిల్ జనరేటర్లు కనబడతలు మన ఇళ్లల్లో ఇన్వర్టర్లు కన్వర్టర్లు కనబడతలు ఇవాళ ఊర్లలో మండలాలలో గ్రామాల్లో కరెంటు మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు ఊరికొకటి ఉండేది ఇవాళ మునుపట్లాగా లో క్వాలిటీ కవర్ రావట్లేదు పవర్ రావట్లేదు క్వాలిటీ పవర్ వస్తుంది నాణ్యమైన విద్యుత్ వస్తుంది కనుక మోటార్లు కాలడం లేదు మునుపట్లాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలినట్టు ట్రాన్స్ఫార్మర్లు కాలడం లేదు అందుకే ఇవాళ బ్రహ్మాండమైన కరెంట్ వస్తుంది దీనికి ఏమైనా మ్యాజిక్ చేసినామో మంత్రం వేసినామని చెప్తలేం మేము ముఖ్యమంత్రి గారు హైటెక్ సిటీలో హైదరాబాద్లో ఎట్లాంటి కరెంట్ వస్తుందో ఒక మారుమూల పల్లెలో రైతుకు కూడా అలాంటి కరెంటు రావాలని విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి గత 9 సంవత్సరాల్లో 37,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 37,000 కోట్లు గ్రామీణ విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఖర్చు పెట్టాం అది 440 సబ్స్టేషన్లు 220 కేవీ సబ్స్టేషన్లు 132 కేవీ సబ్స్టేషన్లు 33/11 కేవీ సబ్స్టేషన్లు వేల కొద్ది ట్రాన్స్ఫార్మర్లు లూజ్ లైన్స్ స్ట్రెంథెన్ చేయడము అదనంగా పోల్లు ఇవ్వడము కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం 37,000 కోట్లు ఖర్చు పెట్టాం కనుకనే
ఇవాల 24 గంటల నాణ్యమైన కరెంటు రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వగలిగారు. అప్పుడేమో అర్ధరాత్రి వచ్చే 2-3 గంటల కరెంటు పెట్టడానికి మనం చూసిన గతంలో నక్సలైట్లు అనుకొని పోలీసులు రైతులను కాల్చి చంపిన రోజులు కూడా ఉన్నాయి. పాత రోజుల్లో రాత్రిపూట బట్కుదెరువు కోసం కరెంటు పెట్టడానికి పోతే నక్సలైట్లు అనుకొని కాల్చి చంపిన రోజులు కూడా చూసాం గత ప్రభుత్వాల హయాంలో. పాములు కొట్టి తేళ్లు కొట్టి కరెంటు షాకులు కొట్టి ఎన్ని ప్రాణాలు పోయినాయి ఆ రోజుల్లో. ఇయాల మన ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటున్నాం, అవసరం అయితే బంద్ చేస్తున్నాం. రైతుకు కూడా సౌకర్యం ఇచ్చేయండి. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కూడా తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆఫ్ చేసుకునే విధంగా రైతుల కోసం కేసీఆర్ ఆలోచించండి. ఇది తప్ప, ఇది తప్పన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. మీరు ఎన్నడని ఆలోచించినరా? మీ హయాంలో ఇచ్చిన మాట ఎన్నడని నిలబెట్టుకున్నారా? ఈ మీ ఎన్నికల మేనిఫెస్టోలో 9 గంటల పగటిపూట కరెంట్ ఇస్తామని 3 గంటలు కూడా ఇయ్యని కాంగ్రెస్ పార్టీ మీరా మాట్లాడేది? ఈ కాంగ్రెస్ పార్టీకి కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చేసింది తప్పు. 3 గంటల కరెంట్ అని, మీటర్లు పెడతామని, 8 గంటల కరెంట్ చాలని, ఉచిత విద్యుత్ విధానానికి మా అమ్మగారు వ్యతిరేకమని మాట్లాడినటువంటి మీరు బేషరతుగా తెలంగాణ సమాజానికి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి. అద్భుతంగా ఇవాళ బోర్బావులలో నీళ్లున్నాయి. ఇవాళ తన ప్రతి ఎకరా ప్రతి గుంట కూడా ఇవాళ రైతులు నాట్లేసుకుంటున్నారు, పంట పండించుకుంటా ఉన్నారు. ఇవాళ పంట దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఈరోజు. ఎందుకు నిలిచింది? మేము కరెంట్ ఇవ్వకపోతేనే నిలిచిందా? 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, వానకాలం పంట, యాసంగి పంట, చింతపుక్కార్తి పంట, ఎవరు ఎంత శక్తి మేరకు అంత పంట పండించారు? ఎక్కడన్నా రైతులకు ఆపినమా? ఇవాళ అంత నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం కనుక, చెరువులు బాగా చేసినాం కనుక, ప్రాజెక్టులు ఇచ్చినాం కనుక దేశంలో 1గా ఇవాళ తెలంగాణ నిలిచింది. ఏదో మంత్రం వేస్తానో మ్యాజిక్ చేస్తే పంట వండదు, దానికి కష్టం చేసినాం. రైతులకు కావాల్సిన పెట్టుబడి కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, సకాలంలో ఎరువులు కావచ్చు, మార్కెటింగ్ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ అందించడం కనుకనే దేశంలో మొదటి స్థానంలో నిలిచినాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ 1 అందరు, పంజాబ్ 1 అందరు. పంజాబ్ను తలదన్ని, ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది తెలంగాణ. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రైతుల మీద కాంగ్రెస్ మాటలు పిడుగుపాటుగా మారినాయి. రైతుల్లో ఆందోళన రేకెత్తించే విధంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ.